ఓకే, అంటే ఆటిజం లక్షణాలు అనేవి ఏ విధంగా కనబరుస్తూ ఉంటారు పిల్లల్లో ఎస్పెషల్లీ? సెల్ఫ్ టాకింగ్ ఉంటుందండి, మోస్ట్లీ వాళ్ళు సెల్ఫ్ టాకింగ్ ఉంటుంది, ఎవరిని అంతగా టచ్ చేయరు, వాడు అనుకునే మనుషుల దగ్గరే తిరుగుతుంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు, వీళ్ళ దగ్గర కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళడు, ఒకవేళ వెళ్ళిపోయాడంటే మళ్ళీ తిరిగి రాడు, అంటే మార్చి మరింత వరకు ఉంటుంటుంది. ఇట్లాంటివన్నీ ఆటిజమ్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఓకే, అన్నిటికి ఇది ఇంకోటి, వాడికి ఫీడింగ్స్ అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మదర్ ఫీడింగ్ కాకుండా 2-3 మంత్స్ తర్వాత బాటిల్ ఫీడింగ్స్ ఉంటాయి, దానివల్ల అంటే మళ్ళీ కెమికల్ మిల్క్ ఇవ్వడం వల్ల, లేకపోతే కొన్ని పౌడర్స్ ఉంటాయి, రెడీమేడ్ మిక్స్ పౌడర్స్ ఉంటాయి, వాటి ఎక్కువ తీసుకోవడం వల్ల చాక్లెట్స్ ఎక్కువైపోవడం, అండ్ బిస్కెట్స్ అంటే ప్రిజర్వేటివ్ బిస్కెట్స్ ఎక్కువైపోవడం, వీటన్నిటి వల్ల పిల్లాడికి అనేది చాలా వ్యాంగ్ వస్తుంది. ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా చాలా ఎక్కువ జరిగిపోయిందని ఇప్పుడు రీసెర్చ్ అనమాట. అంటే చిన్నపిల్లాడికి 3-4 ఇయర్స్ ఉన్నవాడు కూడా నాన్ వెజ్ మనం ఇవ్వడం వల్ల, సో హై కెమికల్స్ స్టార్ట్ అయిపోతుంది, చిల్లీ పౌడర్ అండ్ మోర్ ఓవర్ హై అమౌంట్. ఇది ఎందుకు వస్తుందంటే తీపి, ప్రతి దాంట్లో వాడు తీపి అలవాటు అయిపోతుంది. సో చిన్నప్పుడు ఏం చేస్తారు, పసుపు ఇచ్చేవారు ముద్ద, లేకపోతే కషాయం ఏదో దొండాకుల కషాయం కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు వాడికి. బట్ ఇప్పుడు ఏమవుతుంది, తెల్లవారు లేచినప్పటి నుంచి అన్ని నైట్ పాడు వరకు అన్ని తీపి అయిపోతుంది. ఆ తీపి అయిపోవడం వల్ల ఏమవుతుంది, వాడికి న్యాచురల్గా వాడికి వచ్చే సొల్యూషన్ ఏదైతే ఉందో, అంటే మనం బుద్ధిమాంద్యం రిలేటెడ్ అవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి ఇవన్నీ. మరి అంటే ఆటిజం అనేది ఓన్లీ చిన్నపిల్లల్లోనే కనిపిస్తుందా, మరి పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుందా? అది సందర్భాన్ని బట్టి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు అలాగా అయిపోతుంది. దాన్ని మనం సైకోసోమాటిక్ ఇప్పుడు బాగా ఎక్కువ మందికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఐటీ సెక్టార్ తీసుకోండి, వాడిని ఏంటంటే పిల్లలకి ఇంజనీరింగ్ ఇప్పుడు ఏంటంటే హై ప్రెజర్ ఇస్తూ ఉంటాం, చదవాలి లేకపోతే కంపారిజన్ పక్కవాడితో కంపేర్ చేస్తుంటారు, నీకు ఇంకా సెటిల్ అవ్వలేదు, నువ్వు బాగా ఉండాలి, ఇంకా ఎక్కువ పెరగాలి, లేకపోతే ఇంకా డబ్బులు సరిపడట్లేదు, పెళ్ళి అవ్వలేదు, ఇట్లాంటివన్నీ హై ప్రెజర్స్ ఉంటాయి. ఈ ప్రెజర్స్ వల్ల ఏమవుతుంది, వాడికి న్యాచురాలిటీ మిస్ అయిపోయి వాడు సెల్ఫ్ సైకో అయిపోతున్నాడు, సైకో అయిపోతున్నాడు లోపల లోపల. అంటే ఈ సమాజం నాకు అవసరం లేదు అనుకుని ఫస్ట్ వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారు. ఇంకా దాని తరపున సెల్ఫ్ కుకింగ్ మిస్ అయిపోయాయి, అంటే చేతి వంట మిస్ అయిపోయి అంత మెషిన్ వంటలు వచ్చేసినాయి. అంటే ఈ బయట ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేసుకునేవన్నీ డెవలప్ ఎక్కువ అయిపోయినాయి, హ్యాండ్మేడ్ ఐటమ్ సిస్టమ్ తగ్గిపోయింది. ఇన్ మోర్ ఓవర్ హై ప్రొడక్షన్ ఆఫ్ ఫార్మింగ్ రిలేటెడ్లో కూడా వీళ్ళు కెమికల్ ఎక్కువ ఉండే పదార్థం, మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ ఎక్కువ లోపలికి వెళ్ళిపోవడం వల్ల డెఫినెట్లీ వస్తుంది. ఫాస్ఫరస్ బాగా ఎక్కువ వెళ్ళిపోయింది, డెఫినెట్లీ మైండ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే బ్లడ్ మూమెంట్స్ లేవు, దాంతోపాటు మించి ఎక్సర్సైజు యాక్టివిటీ, ఇంకా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్తో మింగిల్ కానీ, పిక్నిక్స్ కానీ, పండగలు వచ్చినప్పుడు కలవడం కానీ, నేను ఒక షాపింగ్కి వెళ్దామని కానీ, ఇట్లాంటివన్నీ మిస్ అయిపోయినాయి. దీనివల్ల పెద్దవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే వాడు సైకో మెంటాలిటీ అయిపోతుంది, ఊరికి ఊరికే వాళ్ళ దగ్గర ఉన్న పిల్లల్ని కొట్టడం, లేకపోతే భార్యను కానీ భర్తను కానీ ఇబ్బంది పెట్టడం, అనుమానాలు ఎక్కువైపోయినాయి. సో భర్తకు కూడా ఉంది, భార్యకు కూడా అనుమానాలు ఎక్కువైపోయినాయి. సో ఫ్రెండ్స్తో మింగిల్ కావలేకపోతున్నారు, షేర్ చేసుకోలేకపోతున్నాడు, చాలా వరకు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఈ మధ్య కాలంలో సైకో మెంటాలిటీ ఇట్లా ఎక్కువైపోయినాయి, గత 10-15 ఇయర్స్ నుంచి చెప్పుకోవచ్చు. అంటే దానికి కారణం కూడా మళ్ళీ మెటల్స్, బాడీకి మెటల్స్ అందట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎవడి వాడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, వేరే వాళ్ళతో మాట్లాడడం లేదు, అండ్ మోర్ ఓవర్ సంఘంగా కూర్చునేది లేదు, ఒక జోక్స్ వేసుకోవడం కానీ లేకపోతే ట్రిప్స్ వెళ్ళడం కానీ, కొత్తదనం కోరుకోవడం కానీ ఏం లేదు, అంత కాంపిటేటివ్ మైండ్స్ అయిపోయింది. అండ్ ఈ రీసెంట్గా చూస్తున్నాం వీడియోస్ కూడా ఏమవుతుందంటే అందులో క్లారిటీ లేక పిచ్చితనం ఎక్కువైపోయింది, క్లారిటీ లేకపోతే చాలా ఎక్కువ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే ఏం వీడియో చూపిస్తున్నాం, ఏం చెయ్యాలి, ఎలాంటివి చూపించాలి వీడియోస్ కూడా తెలియకుండా ఎక్కువైపోయింది. అంటే ఆ వీడియోస్ చూపించేది కూడా, అంటే వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమంలో పడేసి ఆ ఒరిజినాలిటీ ఆఫ్ క్వాలిటీ ఏదైతే ఉందో అంత క్యారెక్టర్ అంతా మిస్ అయిపోయింది. ఇవన్నిటికీ సైకో సింప్టమ్స్ అనుకోవచ్చు, అంటే ADHD అని పేరు పెట్టలేము కానీ, సో ఇట్లాంటి వాటికి సైకో ప్రాబ్లమ్స్ అని పెట్టుకోవచ్చు.